హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ కథలు. ఎలా ఉన్నారు అందరూ? సో ఐ హోప్ యూ ఆల్ హ్యాడ్ ఎ వండర్ఫుల్ దసరా అండ్ బతుకమ్మ. సో ఇఫ్ యూ గైస్ ఆర్ ఫ్రమ్ తెలంగాణ, బతుకమ్మ ఆడుకునే ఉంటారు కదా, మీరందరూ చాలా మంచి టైం గడిపుంటారు అని అనుకుంటున్నాను. సో నాకైతే ఇది ఫస్ట్ టైం బతుకమ్మ సెలబ్రేట్ చేయటం. స్టార్టింగ్ డే అంటే బతుకమ్మ ఫస్ట్ డే ఎంగిలి బతుకమ్మ అంటారంట, ఆ రోజు ఇంటి దగ్గర గుళ్ళో అందరూ తెచ్చి ఆడుతుంటే చూశాను, జస్ట్ రికార్డ్ చేసుకున్నా, ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇది నా వర్క్ ప్లేస్లో జరిగిన సెలబ్రేషన్స్ అన్నమాట. చేస్తారని తెలీదు, అస్సలు అప్పటికప్పుడు అనుకొని చెప్పారు. సో ఈ ఫ్లవర్స్ కానీ లీవ్స్ అంటే వీటికి అవసరమయ్యే అన్నీ కూడా అక్కడ మా గార్డెన్లోవే, ఏది బయట నుండి కొని తెచ్చింది ఏం లేదన్నమాట. సో లుక్ ఎట్ దెమ్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. అప్పటికప్పుడు అన్నీ తెంపుకొచ్చి చేశారన్నమాట, వాటితోటి చాలా అంటే చాలా ఫాస్ట్గా పేర్ చేశారు. చేయటం కూడా రెండు బతుకమ్మలు చేయాలంటే ఎప్పుడు చేసినా ఒకటి చేయకూడదు. సో ఒకటి పెద్దది ఒకటి చిన్నది చేస్తారంట, ఇలా రకరకాల పూలతోటి లేయర్స్గా, అంటే సైజ్ అనేది మన ఇష్టం. కొంతమంది చాలా పెద్దవి కూడా చేస్తుంటారు, చూశాను నేను పెద్ద పెద్ద బతుకమ్మలు. టాప్ లేయర్లో దీపం పెడతారంట ఒక దాంట్లోనేమో గౌరమ్మం చేసి పసుపుతోటి పెట్టేస్తారు. సో ఇలా ఏ సెలబ్రేషన్స్ అయినా చేస్తున్నాము అని పిలిచినప్పుడు సరే అని ఆరాంసే వెళ్ళేదాన్ని మెల్లగా, కానీ దీనికి మాత్రం స్టార్టింగే వెళ్ళిపోయాను. ఎందుకంటే అసలు ఎలా చేస్తారు అని చెప్పి చాలా క్యూరియస్ ఉన్నానన్నమాట నేను. అది పేర్చడం, అది చూడాలి, నేర్చుకోవాలి అన్నట్టుగా అనిపించింది. సో ఒకసారి చూద్దాము అని చెప్పి ఫస్ట్ నుంచి చేసే దగ్గర నుంచి మొత్తం రికార్డ్ చేసుకున్నా. సో వీళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ కదా, ఎవ్రీ ఇయర్ చేస్తారు కాబట్టి చాలా ఫాస్ట్గా పెట్టేస్తున్నారు. నేను కూడా అప్పుడే ఒకసారి ట్రై చేద్దాము, పెట్టడం అసలు ఎలా ఏంటో తెలుస్తుంది అనుకున్నాను, కానీ అప్పుడే టైం లేదు కదా ఫాస్ట్గా చేసేయాలి అనేసరికి జస్ట్ చూశానన్నమాట. సో ఐ వాజ్ ఎగ్జైటెడ్ అనమాట, ఎప్పుడు చేయలేదు కదా దీన్ని, వాళ్ళు మొత్తం చేసేయటం అయిపోయిన తర్వాత దీన్ని పట్టుకోగలనా లేదంటే పడిపోతాయా అన్నట్టుగా ఉండింది. అండ్ ఎలాగో నా స్కూలింగ్ అంతా తెలంగాణలోనే జరిగింది కాబట్టి ఇవన్నీ బాగా పరిచయమే, కానీ ఎప్పుడు చేయడానికి నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట. అంటే చూసేదాన్ని అంతా ఉండేది, కానీ మనకు లేదు కదా ఇది, మన ట్రెడిషన్ కాదు కదా, ఎప్పుడు చేయలేదు కదా అన్నట్టుగా ఆ ఇదిలో ఉండేదాన్ని. బట్ ఈ ఇయర్ ఇంటి దగ్గర కానీ వర్క్ ప్లేస్లో కానీ అంత బాగా ఎన్కరేజ్మెంట్ అండ్ ఫోర్స్ బాగా ఉండింది కదా, సో కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ ఒకసారి ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత దాని గురించి ఏంటి అని మొత్తం తెలుసుకున్నాక ఆటోమేటిక్గా గౌరవం అనేది పెరిగిపోతుంది, చేయాలి అని అనిపిస్తుంది అనిపించింది నాకు. సో అది బతుకమ్మలు చేయటం అయిపోయిన తర్వాత అందరం ఫొటోస్ దిగాము. అండ్ ఆ చేసిన వాటిని కూడా రకరకాల యాంగిల్స్లో నుండి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటూ ఉన్నామన్నమాట. అంటే నాకైతే ఇవి చాలా కొత్తగా అనిపించింది ఇక్కడ చేసినవి. ఎందుకంటే జనరల్గా బయట చూసేవి ఎక్కువగా బంతిపూలతో చేయటము, రోజ్ ఫ్లవర్స్ అవి ఉంటాయి, కానీ ఎక్కువ బంతిపూలు చామంతి పూలు ఇవే పెట్టి చేస్తారన్నమాట. అవి చూడడానికి కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటాయి. ఇవి ఈ ఫ్లవర్స్ కానీ ఇవి అంతా చాలా బాగా అనిపించింది, అసలు ఫొటోస్ తీసుకుంటే ఎంత బాగున్నాయంటే. సో దిస్ ఈజ్ ఆల్సో ఎన్ ఆర్ట్, పూలు సెలెక్ట్ చేయటం కానీ కలర్ కాంబినేషన్స్ అవన్నీ సెట్ చేయటం వల్ల దానికి అంత అందం వస్తుంది. సో అదే ప్రకృతిని ఆరాధించే పండుగ కాబట్టి ఏమో అంత అందంగా ఉంటుంది కదా పూలు పేర్చటము అది అంతా. బతుకమ్మ డ్యాన్స్ చేశాను అండ్ ఇట్ వాజ్ సో నైస్, స్టాఫ్ అంతా పిల్లలతో కలిసి ఆడామన్నమాట. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి, అంటే బతుకమ్మ పాటలు, సిన్స్ మంగ్లీస్ బతుకమ్మ సాంగ్స్ ఆర్ సో పాపులర్, వాటికి కూడా చేసామన్నమాట. అండ్ 9 డేస్ చేస్తారు కదా బతుకమ్మ, అంటే జీవన పండుగ అంటారంట. సో ఆ 9 రోజులకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఫస్ట్ డే చేసేదాన్ని ఏమో ఎంగిల్ పూల బతుకమ్మ అని, సెకండ్ డే అటుకులు బతుకమ్మ, 3వది ముద్దపప్పు బతుకమ్మ, 4వది నానబియ్యం బతుకమ్మ, 5వది అట్ల బతుకమ్మ, 6 అలిగిన బతుకమ్మ, 7 వేపకాయల బతుకమ్మ, 8 వెన్న ముద్దల బతుకమ్మ, 9th డే సద్దుల బతుకమ్మ అంట.
అదన్నమాట నా వర్క్ ప్లేస్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ అలా జరిగాయి. బతుకమ్మలు, జమ్మి చెట్టు పూజ ఇవన్నీ కూడా చిన్నప్పుడు చేసేవాళ్ళం. జమ్మాకులు తెచ్చుకొని బుక్స్లో పెట్టుకునేదాన్ని, చదువు బాగా వస్తుంది అంటే అలా చెప్పేవాళ్ళు. సో చేసేదాన్ని అనమాట. చాలా దూరమైనా కూడా వెళ్ళి తెచ్చుకోవడం కోసం వెళ్ళేదాన్ని అంత జనాల్లో కూడా. ఇంకా సద్దుల బతుకమ్మ రోజు అంటే లాస్ట్ రోజు ఎలాగో గుడి పక్కనే అనమాట మాకు. సో ఆ గుడి ముందు అందరూ వాళ్ళు చేసి తెచ్చిన బతుకమ్మలన్నీ పెట్టేసి అక్కడ ఆడతారు. దానికి వెళ్ళాము చూద్దాము అని చెప్పి. ఇంకా ఇంటి పక్కన ఆంటీ షీ వాజ్ సో స్వీట్, ఆవిడ చేసిన బతుకమ్మని మాకు తెచ్చి ఫొటోస్ దిగమని చెప్పి వాళ్ళ ఇంటి ముందు ఆడదామని చెప్పి పిలిచారు. సో అక్కడ కూర్చొని ఉంటే ఈ బుడ్డది ఈ శారీ వేసుకొని వచ్చింది అనమాట. వాళ్ళకి క్యూట్గా అనిపించింది. ఇంకా వెంకీ ఉండి నీకన్నా ఈ బుడ్డిది బాగా కట్టుకుంది శారీ అది ఇది అని అంటూ ఉన్నారు. సో శారీలో కదా, సో కొంచెం కొత్తగా అనిపించింది అనమాట. బట్ అంతా నచ్చింది, చాలా ఇష్టంగా చేశాను. పక్కన వాళ్ళతో సింక్లో చేయాలి కదా, అందుకే వాళ్ళు ఎలా చేస్తుంటే అది చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా డ్యాన్స్ మ్యూజిక్ అంటే చాలు, మంత్రం అస్సలు ఆగడు కదా. నేను ఆ చీర సరి చేసుకుంటూ వాళ్ళతో సింక్లో వేయటానికే కష్టంగా ఉంది అంటే మధ్యలో వాడు వచ్చేస్తున్నాడు, వాళ్ళు వీళ్ళ కాళ్ళ కింద ఎక్కడ పడిపోతాడో అని చెప్పి అదొక టెన్షన్ అనమాట. బట్ హీ డిడ్ ఎంజాయ్ అ లాట్. సో మమ్మీ అయితే 9 డేస్ కూడా గుడికి వెళ్ళి అన్ని అవతారాలని దర్శించుకుంది. నాకైతే నవరాత్రులు స్టార్టింగ్ డే 9th డే అని ఆ విజయదశమి రోజు మాత్రమే కుదిరింది అనమాట. గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంక ఇలాగా నైబర్స్ తోటి కొంచెం ఎంజాయ్ చేశాను. యాక్చువల్గా అంత పరిచయం లేదు ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో, బట్ వినాయక చవితికి నిమజ్జనం ఇలా బతుకమ్మలు ఇలా కలిసినప్పుడు మాత్రం బాగా ర్యాప్ పెరిగింది. అంటే అదేనేమో బ్యూటీ ఆఫ్ ఫెస్టివల్స్ అంటే. అండ్ మా ఇంటి పక్కన గుళ్ళో అన్ని పండుగలు చాలా బాగా చేస్తారనమాట. నవరాత్రులు అయితే అద్భుతంగా చేశారు. సో రోజు కుదరకపోయినా 2-3 డేస్ అన్న వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను, చాలా బాగా అనిపించింది. సో ఈ దసరా పండుగను మేము ఆ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బై బై, టేక్ కేర్.